हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। ईरोज मन चैनल सिंपल एंड टेस्टी रायलसीमा स्पेशल अलसंद वडलनी एला तैयार चेसुकोलो चूसिद्दामु। क्रिस्पी क्रिस्पी गा तिने कोद्दी तिनालनिपिस्तुंदी। ఈ వడల్ని రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా వండుకుంటూ ఉంటారు, ముఖ్యంగా నార్వేజ్ రెసిపీస్ చేసుకున్నప్పుడు. అది కూడా నాటుకోడి పులుసులోకైతే చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళైతే క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాసుడు అలసంద పప్పు తీసుకోవాలి. అలసంద పప్పు అయినా పర్వాలేదు, లేదా అలసంద గుళ్ళైనా తీసుకోవచ్చు. ఈ వడల కోసం ఏవైనా పర్వాలేదండి, మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి తీసుకోండి. నేనైతే ఇలా అలసంద పప్పే తీసుకుంటున్నాను. ఈ అలసంద పప్పుని గిన్నెలోకి వేసుకొని ఒకటి రెండు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టాలి. మీకు అంత టైం లేకపోతే కనీసం 2 గంటల పాటైనా నానబెట్టండి. అలా అయితేనే మనకి టేస్టీగా వస్తాయి వడలు. నేను ఇక్కడ 4 గంటల పాటు నానబెట్టాను. 4 గంటల పాటు నానబెట్టిన తర్వాత ఈ పప్పుని మరి 2 సార్లు బాగా కడగాలి. నేను ఇక్కడ పొట్టుతోనే చేస్తున్నానండి వడలు. ఈ పొట్టుతో చేయడం వల్ల పొట్టులో ఉండే ఫైబర్ కూడా మనకు వస్తుందన్నమాట. లేదు, పొట్టుతో ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు శుభ్రంగా కడిగేయండి. 3-4 సార్లు పొట్టంతా కూడా పోతుంది. తర్వాత చిల్లుల గిన్నెలో వేసుకొని తడి అంతా కూడా ఆరిపోయేంత వరకు అలా పెట్టుకోవాలి. లేదా కాటన్ క్లాత్ మీద ఈ పప్పుని ఆరబెట్టండి. పూర్తిగా తడి ఏమీ లేకుండా ఉండాలండి ఈ వడలకి, అప్పుడే వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. పూర్తిగా తడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగం వరకు అలసంద పప్పును వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్కను వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మిగతా సగం అలసంద పప్పుని కూడా ఇలాగే కొద్ది కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే వడలు కూడా సాఫ్ట్గా వచ్చి అంత టేస్టీగా ఉండవండి. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మిక్సీ జార్లో కంటే కూడా రోటిలో రుబ్బుకున్నారంటే చాలా బాగుంటుంది వడల టేస్ట్ అనేది. ఇలా మొత్తం పప్పుని గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును తీసుకొని ఇలా గతుంచి వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది వడలకి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇక్కడ చూసినారు మనం ఈ అలసంద పప్పుని రుబ్బడానికి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు. అయినా సరే కాస్త జారుడుగానే అయింది చూడండి. ఈ పప్పు అలాగే ఉంటుందండి, రుబ్బుకునేటప్పుడే మెత్తగా అయిపోతుంది అన్నమాట. అదేవిధంగా సాల్ట్ కూడా చివరిలో వేసుకోవాలండి. ఏ వడలు చేసుకున్నా సరే కాసేపట్లో వడలు వేస్తాము అన్నప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ముందుగా వేశారంటే ఆ వడల పిండి అనేది జారుడుగా అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదండి, వడల పిండి రెడీ అయిపోయింది. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈలోపు నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసి కడాయిలో వేడి చేశాను. ఆయిల్ బాగా వేడెక్కింది. వెంటనే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వడలు వేసుకుందాము. మీకు ఒక చేతి మీద అలవాటైతే అలాగే వేసుకోవచ్చు, లేదా అలవాటు లేని వాళ్ళు పాలిథిన్ కవర్ కానీ అలాంటి కవర్స్ తీసుకొని దాని మీద కొద్దిగా 1 నిమ్మకాయ సైజ్ అంత మిశ్రమాన్ని తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టి వేయండి. ఇలా మధ్యలో హోల్ పెట్టి వడలు చేసుకోవడం వల్ల బాగా ఈవెన్గా వేగుతాయి, అన్ని వైపులా కూడా క్రిస్పీగా కూడా వస్తుందన్నమాట. సో మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇలా కడాయికి సరిపడగా కొన్ని వడల్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అప్పుడే మనకి ఈవెన్గా వేగి క్రిస్పీగా వస్తాయండి. లేదా మీరు డబుల్ ఫ్రై అయినా కూడా చేయొచ్చు. ఇక్కడ చూసినారు కదా, ఈ కలర్ రాగానే పక్కకు తీసి 1 అర నిమిషం పాటు ఉంచి మరలా ఆయిల్లో వేసి డబుల్ ఫ్రై చేసుకున్నా సరే బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. నేను ఇక్కడ సింగిల్ ఫ్రైయే చేస్తున్నానండి, మీడియం ఫ్లేమ్లో కాబట్టి బాగా క్రిస్పీగానే వస్తాయి. కాకపోతే వేగడానికి 4-5 నిమిషాలు టైం పడుతుంది ఈ అలసంద వడలు. ఇక్కడ చూస్తారు కదా, మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయిపోయిన సౌండ్ వస్తే చాలు, వెంటనే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఈ వడలు అనేవి. ఎంతో క్రిస్పీగా ఉండే అలసంద వడలు వేడివేడిగా రెడీ అయిపోయాయి చూడండి. మిగతా అలసంద పిండి మిశ్రమాన్ని కూడా ఇలా వడల్లా వేసేసుకోవచ్చు. మీకు ఈ మిశ్రమం అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు వద్దు అనుకున్నట్లయితే ఆ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 1 అరగంట ముందు ఫ్రిడ్జ్ బయట పెట్టేసుకొని వడలు చేసేసుకోవచ్చు అండి. ఎలా అయినా కూడా చాలా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళైతే ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.